రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో సెస్ సంస్థలో లైన్మెన్ గా పనిచేస్తున్న సిరిపాక దేవయ్య ఇటీవల లైన్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన సందర్భంగా గ్రామస్తులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు. కోనరావుపేట మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో గత కొద్ది కాలంగా సెస్ సంస్థలో లైన్మెన్ గా పనిచేస్తున్న గ్రామానికి చెందిన సిరిపాక దేవయ్య లైన్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన పట్ల వెంకట్రావుపల్లి గ్రామంలో రైతులతో పాటు వార్డు సభ్యులు సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు. పదోన్నతి పొందడం ఈ సందర్భంగా ఎంతైనా సంతోషకరమని సందర్భంగా సర్పంచ్ మంతెన సంతోష్ పేర్కొంటూ తన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సెస్ సంస్థలో మంచి సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేకల భూమయ్య, రైతు సమన్వయ సమితి గ్రామశాఖ అధ్యక్షులు బాలయ్యతో పాటు వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు రమేష్ రెడ్డి, టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు మల్లేశం, వార్డు సభ్యులు తదితరులు హాజరయ్యారు. సెస్ లైన్ ఇన్స్పెక్టర్ గా లైన్మెన్ గా లైన్ ఇన్స్పెక్టర్ గా మరి మన గ్రామానికి గత 6 నెలల క్రితం మరి మన దేవన్న గారు రావడం జరిగింది. మరి వారు వచ్చినప్పటి నుంచి మన గ్రామంలో విద్యుత్ సమస్యల పైన ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ మరి మేము దేవన్న గారి దృష్టి తీసుకపోవడంతో వారు సానుకూలంగా స్పందించి మరి రైతులకు ఏ సమస్య వచ్చినా ఎంబడుండి వారు సాధ్యమైనంత వరకు 100% వారి పరిధిలో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఈ గ్రామానికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా విద్యుత్ పరంగా తను చేస్తానని చెప్పేసి సగర్వంగా ఇంతమందిలో ప్రకటించడం మా గ్రామ ప్రజలందరికీ ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా తను ఏదైతే బదిలీ పైన వెళ్ళిండో, పదోన్నతి పైన బదిలీ వెళ్ళిండో, అక్కడ కూడా ఇదే విధంగా మంచి పేరు మంచి మన్నలను తీసుకొచ్చి ఆయన భవిష్యత్తులో ఇంకా పై స్థానాలకు చేరాలని వెంకట్రావుపేట గ్రామ ప్రజల తరఫున మరియు ప్రత్యేకంగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ఆ భగవంతుని కోరుకుంటూ పోయిన జాగల మంచి పేరు తీసుకొచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మరియు అదేవిధంగా అత్యున్నత పదవులు ఇంకా ఆశించాలని చెప్పి అత్యున్నత పదవులలో కూర్చోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న సత్కారం మా దేవన్నకు చేయడం మాకెంతో మా గ్రామానికి మా గ్రామ ప్రజలకు రైతులకు. వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ గారు, మరి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, మరి వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి వారు అందరికీ నా యొక్క నమస్కారం. నేను లైన్మెన్గా సుద్దారలో 5 ఇయర్స్ చేసిన తర్వాత నన్ను ట్రాన్స్ఫర్గా వెంకట్రావుపేటకు పంపిండ్రు. ఏప్రిల్ 1 నుంచి ఈ డేట్ వరకు దాదాపు 6 మంత్స్ ఎబో అయింది. కానీ ఎందుకంటే నాకు టైం అనేది ఇక్కడ కొన్ని పనులు చేసేది ఉన్నది వాస్తవంగా, కానీ టైం అనేది నాకు సరిపోలేక కొన్ని పనులు అనేటువంటి కాలేకపోయినాయి. కాబట్టి ఏంటంటే ప్రమోషన్గా నన్ను లైన్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఇచ్చి ఎల్లారెడ్డిపేట పంపడం ద్వారా నేను ట్రాన్స్ఫర్ అయిపోతున్న సందర్భంగా గ్రామ సర్పంచ్ గారు చాలా ఆప్యాయతలు, మిత్రులు, మరియు తనకున్నటువంటి ఊరు మీద పట్టు అనేది ఒక సర్పంచ్కి ఉండేటువంటి పట్టుదల ఎక్కువ ఉన్నదన్నట్టు, అందరికన్నా కొంచెం పట్టుదల గ్రామం అభివృద్ధి కావాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి సర్పంచ్ గారు, మరియు నాకు కూడా అందరూ వార్డు సభ్యులు కానీ గ్రామ ప్రజలు కానీ సర్పంచ్ గారు కానీ నాకు కోఆపరేటివ్ బాగా చేశారు. అందరి మన్ననలు పొందినాను నేను. కాబట్టి నేను మెదిలిన దానికి వీళ్ళు సత్కారంగా నన్ను చేసిన దానికి వారందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను.